తెలుగు చలనచిత్ర గమనాన్ని ఓ కళాత్మకమైన మలుపు తిప్పిన చిత్రం పూర్ణోదయ వారి శంకరాభరణం. ఆ సంగీత భరిత చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షక జనులు. సత్కారాలు, సన్మానాలు, నమస్కారాలు, పురస్కారాలు, అవార్డులు, రివార్డులు, ఈ ఘనతకు కారకులు, ఘన చరితకు లేఖకులు కళాతపస్వి విశ్వనాథ్ గారు. శుష్కించిపోతున్న సాంప్రదాయ సినీ సంగీతాన్ని, కథా సంస్కృతిని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనిషికి యావత్ ప్రపంచం శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ చిత్రం పతాక సన్నివేశంలో వేటూరి గారు రాసిన పాటకి ముందు జంధ్యాల గారు రాసిన మాటలు, మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవ. తిమిరాల పోకార్చు దీపాలు, రాగాలనంతాలు నీవేయి రూపాలు, భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు. నాదాత్మ కుడవై నాలో నచ్చలగి, నా ప్రాణ దీపమై నాలోన వెలిగే,
భవతి జతాయుః పురుషః జితేంద్రియః ఆయుష్యేంద్రియః ప్రతిష్ఠతి. రమ్య, నిజంగా నీ అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు స్వరాభిషేకం వేదిక పైన బాలు గారు ఈ పాట రూపంలో నిన్ను ఆశీర్వదించడం. ఇది వన్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ ఐకానిక్ సాంగ్స్ ఆఫ్ బాలు గారు, అండ్ ఆయనతో పాటు ఈ స్టేజ్లో ఈ పాట పాడినందుకు నేను ఐ కాంట్ జస్ట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్. నిజంగానే దగ్గుతూ ఉన్నప్పుడు నిజమైన దగ్గు ఎందుకన్నానంటే, ఘంటసాల వారి కచేరీ చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు ఫిమేల్ పక్కన ఉన్నప్పుడు సోలోలో పాడేవారు. పాడుతున్నప్పుడు పర్టికులర్గా జగమే మాయా పాట పాడుతున్నప్పుడు ఆయనకు మనసులో ఒక అనుమానం ఉండేది. సినిమాలో పాట వింటూ ఆ దగ్గులన్నీ కూడా నాగేశ్వరరావు గారు దగ్గుంటారని జనం అనుకుంటారని. ఈయన ఆఖరి జగమే మాయా బాబు ఆ దగ్గు కూడా నాదే నాయన అనేవారు ఆయన. అలాగా సినిమాకి రికార్డ్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్గా దగ్గు తెచ్చుకోవాలి, ఇవాళ అలవోకగా నాకు ఉంది కాబట్టి వచ్చేసింది. భలే వచ్చింది సార్ ఇవాళ, ఆ రోజు దగ్గు కన్నా. కరెక్ట్, అంతే కదా. ఏ అప్పుడు నాకు 37 ఏళ్ళు, ఇప్పుడు కరెక్ట్గా క్యారెక్టర్కి వయసుకి సరిపోతుంది అన్నమాట. అబ్బే లేదు సార్, ఇప్పుడు సహజంగా పాడితే సహజంగా సరిపోతుంది. అప్పుడు నేను ఆయన కోసం పాడవలసి వచ్చింది అనమాట. మనిషికి నిలువెత్తు ధనం ఇచ్చినా దొరకునా ఇటువంటి పాట, మనిషికి నిలువెత్తు ధనం ఇచ్చినా దొరకునా ఇటువంటి సినిమా, మనిషికి నిలువెత్తి ధనం ఇచ్చిన దొరకనా ఇటువంటి ఆడియన్స్ అడగంగానే చప్పట్లు కొడుతున్నారు. దొరుకుతారా మాకు ఇలాంటి గాయకులు? చిక్కాను చిక్కారు.